హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికి నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషను మన ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తుంది అన్న. ఓకేనా? ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ VDI 2011 తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2011 పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయిందన్న. ఈ వెహికల్ టైప్ 1 కాదు, టైప్ 2 వెహికల్. ఇది టైప్ 2 వచ్చేసింది అప్పటికే, షిఫ్ట్లో టైప్ 2 వచ్చేసింది. ఇక వ్యాలిడిటీ వచ్చేసి 2026 పదకొండో నెల వరకు దీని జీవితకాలం ఉంది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టుకోవాలి. ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ వచ్చేసి సెకండ్ ఓనర్ అండి. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,23,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీనికైతే షోరూమ్ ట్రాక్ అయితే లేదండి. ఈ వెహికల్ మాత్రం ఒరిజినల్లో ఉంది, ఏ పార్ట్లు అయితే చేంజ్ కాలేదు. ఫ్రంట్ అంతా మాత్రం మారింది. నేను మొత్తం వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ప్లస్లు మైనస్లు ఏంటి, ఎట్లా ఏ విధంగా ఉందని. ఒకసారి వీడియో మొత్తం చూద్దాము, ఎట్లా ఉంది కండిషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఒకసారి చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. టైర్ల కండిషన్ చూడండి. ఈ టైర్ వచ్చేసి 50% మాత్రమే ఉంది. ఈ టైర్ వచ్చేసి, ఈ టైర్ కూడా అంతేనా, ఈ టైర్ కూడా 50% మాత్రమే ఉంది. బంపరు పెయింట్ అయింది. బంపర్లు కామన్ సిటీలో, నేను బంపర్లు కామన్గా ఉంటూనే ఉంటాయి. ఇది రైట్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి. డ్రైవర్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇది. చిన్న సొట్టబడింది ఇక్కడ లైట్గా, గీతలాగా పడి. డోర్ కూడా చూడండి. ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. పవర్ విండోసు, మిర్రర్ అడ్జస్ట్మెంటు, సెంటర్ లాక్ కూడా ఉంది. చిన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడేనా, ఓకే, చిన్నది సిస్టమ్ ఉంది. డాష్బోర్డ్ కూడా చూడండి. రీడింగ్ కూడా చూడండి, 1,23,292. మాన్యువల్ గేర్సు. స్టార్టింగ్ అయితే అయిపోయిందండి. స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ప్రజెంటు. స్టార్టింగ్ ట్రబుల్ ఇలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. వెహికల్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఓకే, ఏసీ కూడా బాగానే వస్తుంది. లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది లోపల ఇంటీరియర్. ఇంటీరియర్ మాత్రం చాలా బాగుందన్న. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది. ఇది ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి. షిఫ్ట్ VDI. మిర్రర్ కూడా చూడండి, 2011 ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, A to Z. గుడ్ స్పేస్. చూడండి, స్టెప్నీ టైర్ మాత్రం 20% మాత్రమే ఉంది. ఎక్కడ రస్ట్ అయితే రాదు, లైట్గా చిన్న చిన్నగా ఉన్నాయి అంతే డాట్స్. కానీ ఎక్కడ రస్ట్ రాలేదు, ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. వెహికల్ మాత్రం ఒరిజినలే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకసారి చూద్దాం. డీజిల్ వెహికల్ అన్న ఇది. చూడండి, డీజిల్ వెహికల్. ఈ టైర్ కండిషన్ కూడా అంతే, అన్ని ఆల్ టైర్లు 50% మాత్రమే ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి. ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్లే ఉంది. టెయిల్ ల్యాంప్ మాత్రం చూడండి, హోల్ పడింది. టెయిల్ ల్యాంప్ మార్చుకోవాలి. ఎవరైతే కొనుగోలు చేస్తారో టెయిల్ ల్యాంప్ మార్చుకోవాల్సి వస్తుంది. లేదు అట్లాగే నడుపుకోవాలంటే అట్లా కూడా నడుపుకోవచ్చు. A to Z అంత ఒరిజినల్లే ఉంది. 2011 ఉన్నాయి గ్లాసుల మీద చూడండి. 2011 ఈ గ్లాస్ మీద కూడా చూడండి. 2011 ఉంది అంత. A to Z అంత ఒరిజినల్లే ఉంది.
ఒక ఫ్రంట్ అద్దం మారింది, ఫ్రంట్ అద్దం ఒకటే మారింది, మిగతా అంతా ఒరిజినల్ ఉంది. ఈ పెండర్ మాత్రం పెయింట్ అయ్యింది, ఈ ఒకటి చిన్న డాట్ పడింది. ఇది వేసుకోవాలి, ఎవరైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అట్లే నడుపుకోవచ్చు. పట్టి కూడా చూడండి, ఒరిజినల్ ఉంది. ఇంజన్ కండిషన్ కూడా చూడండి, ఎగ్జైట్ బ్యాటరీ. పిల్లర్స్ కూడా చూడండి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఒరిజినల్ ఉన్నది, ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. ఆప్రాన్స్ చూడండి, ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి. ఆప్రాను ఇది చాసిస్ నెంబరు. ఇది రైట్ సైడ్ ఆప్రాను, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆప్రాను. ఒరిజినల్ ఉంది. బ్యానెట్ కూడా చూడండి, ఒరిజినల్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిందే. ఎగ్జైట్ బ్యాటరీ ఉంది. ఒకసారి స్టార్ట్ చేయి. టైమింగ్ చైన్ సౌండ్ వస్తుందన్న, టైమింగ్ చైన్ మార్చుకోవాలి. వెయిట్ చేయడంతా ఒరిజినల్గా ఉంది. చోపట్టి కూడా ఒరిజినల్గా ఉంది. ఆ కిచకిచ అనే సౌండ్ అదే అన్న, సౌండ్ వస్తుంది కదా. టైమింగ్ చైన్ మాత్రం ఎక్సలేటర్, టైమింగ్ చైన్ మాత్రం కంపల్సరీ మార్చుకోవాలి. ఓకే డన్. ఎలాంటి స్మోక్ ఆయిల్ కొట్టడం లేదు, ఆయిల్ చేంజ్ చేసుకొని టైమింగ్ చేంజ్ మార్చుకోవాలి. బంజషి అన్న, వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా. వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. ఒక టైమింగ్ చైన్ ఒకటి వేసుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వెహికల్ ధర వచ్చేసి 285,000 అన్న, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. మీకు ఎవరికన్నా వస్తే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948589921. థ్యాంక్ యూ సో మచ్.